ఓం నమ శివ శ్రీ మాతృ నమః. మిత్రులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు సహదేవి చెట్టు. ఒకసారి చూపిస్తానండి. చాలామంది మిత్రులు నన్ను అడిగారు ఈరోజు మన టాపిక్ సహదేవి చెట్టు గురించి. అంటే ధనం పాయింట్ ఆఫ్ వ్యూలోను, అలాగే చేసే వృత్తి పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఆకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఒక అద్భుతమైన శక్తివంతమైన మొక్క అండి సహదేవి చెట్టు. ఈ చెట్టు అడుగు నుంచి 3 అడుగులు 4 అడుగులు వరకు కూడా పెరుగుతుందండి. మీరందరూ ఇది గ్రామాల్లో ఉన్న వాళ్ళు సుపరిచితంగా ఉంటుంది, అందరూ చూస్తూ ఉంటారు. చాలామంది మిత్రులను అడిగారు ఏంటంటే శ్రీనివాస్ గారు డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉండే విధంగా తంత్రాలు చెప్పండి, ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఆకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అలాగే వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, భార్యాభర్తల అనుబంధంలో పాయింట్ ఆఫ్ కావచ్చు, డబ్బులు కాకుండా ఖర్చు అవ్వకుండా తంత్రం కావాలని అడిగారు. ఆ మిత్రులందరికీ కూడా ఏంటంటే నా చిన్న వినుభవం అండి, ఇవన్నీ కూడా అద్భుతమైన వనమూలికల పాయింట్ ఆఫ్ చెప్తున్నాను. మిగతావి మీకు వస్తువుల పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఇంట్లో ఏ చేస్తే ఏ పదార్థాల వల్ల మంచి మనకి అద్భుతమైన లాభాలు కలుగుతాయో కూడా మీకు ముందు ముందు నా రాబోయే వీడియోలో చేస్తాను. మన ఇంటింట్లో ఉండే పోపుల డబ్బాలోనే అద్భుతమైన శక్తి సామర్థ్యాలు గల వనమూలికలు ఉన్నాయి. నమ్మలేం కానీ నిజం. ఇది శాస్త్రంలో చెప్పడం జరిగింది. ప్రతి పదార్థం గురించి నేను విశదీకరించి చెప్తాను. ఇది సహదేవి చెట్టు. ఈరోజు దీని గురించి చెప్పడానికి కారణం ఏంటంటే మిత్రులు కొంతమంది అడిగారు శ్రీనివాస్ గారు ఖర్చు అవ్వకుండా పెద్ద పెద్ద వస్తువులు పెట్టుకోకుండా తేలిగ్గా పని అయిపోవాలి, అలాంటివి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అలాంటివి చాలా ముందు ముందు నేను మీకు అద్భుతమైన ధన సంపాదన పాయింట్ టాపిక్లో ఆకర్షణ పాయింట్ చెప్తాను. ప్రజెంట్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి సహదేవి చెట్టు గురించి. మీకు చాలా సుపరిచితం ఎందుకంటే గ్రామాల్లో విరివిరిగా వస్తాయి. నేను చెట్టుని దగ్గరగా చూపిస్తాను, ఒకసారి చూడండి. పువ్వులు కూడా చూడండి, ఎందుకంటే నా ప్రాంతంలో వాన పడుతుంది. చూడండి ఒకసారి కింద చూడండి, నేనున్న ప్రాంతంలో విపరీతమైన వాన. దానివల్ల ఏంటంటే వీడియో చేయాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా సరే ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. దీని గురించి చెప్తాను. స్నేహితులందరికీ కూడా చెప్పేది ఏంటంటే నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇది సంబంధించిన టోటల్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మంత్రాన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూసుకోండి. మంత్రాలు నేను బయటికి చెప్పడం పోవడం కారణం ఏంటంటే దానికి గురుముఖంగా కొన్ని మంత్రాలు చెప్పాలండి. గురువుకు లేకపోయినా కొన్ని మంత్రాలు చెప్పచ్చు, ఆ మంత్రం కూడా చెప్తాను. గురువుకు సంబంధం లేకుండా ఉన్న మంత్రాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏదైనా తప్పులుంటే, అన్యత తప్పులుంటే క్షమించండి. ఇది ప్రయోగపూర్వకంగా నేను అనుభవంలోకి తీసుకొచ్చినవి. అలాగే మిత్రులు చాలామంది నేను రిక్వెస్ట్ చేస్తే నాకు అందుబాటులో చెట్లు ఉంటే చేయడం ప్రయత్నం చేస్తాను. చూడండి ఈ ప్రాంతం అంతా ఇలాగే ఉంటుందండి, విపరీతమైన వాన. ఎప్పుడు దాకా దీపావళి వరకు ఇలాగే ఉంటుంది, తర్వాత విపరీతంగా గడ్డి ఉంటుంది. నేను ప్రతి వీడియోలో మీకు చూస్తూ ఉంటారు, గ్రీనరీగానే ఉంటుంది. మీకు నేను ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, అన్నిదా వేరే భావించదు, స్కిప్ చేయకుండా చూడడం ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైంది. చూడండి ఇది సహదేవి చెట్టు. ఇప్పుడే జస్ట్ మీకు ఒక తేనెటీగ వచ్చి వాలింది దాని మీద, చిన్న తేనెటీగ ఈ పువ్వుల మీద. సహదేవి చెట్టు అంటేనే మనకి పేరులోనే సహాయం ఉందండి, సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. ఎలా చేసుకోవాలి, ఏ విషయాల్లో ఫలితం ఉంటుంది ఈ చెట్టు చూడండి. దగ్గర దగ్గరగా 3.5 అడుగులు ఉంది. నేను చెట్టు పేకలేదు, చిన్న చెట్టు ఒకటి పీక్కొచ్చాను చూపించడానికి, ఎందుకంటే వాన పడుతుంది కాబట్టి దగ్గరగా చూపించడానికి. ఇది కూడా చెప్తాను మీకు నేను. ఈ చెట్టు విధి విధానంగా పూజ చేస్తే, ఈ చెట్టుకి పూజ చేసి ఉత్తరం వైపు వేరుని కనుక తెచ్చుకొని మనం తావీజులో పెట్టి ధరించినట్లయితే కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అద్భుతమైన అంటే అద్భుతం అండి, దాని డౌట్ లేదు. మామూలుగానే ఈ మొక్కని అమ్మవారితో సమానంగా చూస్తుంటాము, పిలుస్తుంటాం. సహాయంలోనే ఉంది కదండి అమ్మవారు, సాక్షాత్ పరాదేవత అని అమ్మవారు ఉంటారు. ఎప్పుడు తీసుకోవాలి ఈ మొక్కని? రవి పుష్పమి నక్షత్రం రోజున, మళ్ళీ చెప్తున్నానండి, రవి పుష్పమి నక్షత్రం రోజున ఈ మొక్క ఉత్తరం వైపు వేరుని సేకరించాలి. రవి పుష్పమి నక్షత్రం రోజున ఈ మొక్కకి మొదల్లో ఉండే చాలా పెద్ద చెట్టు అండి, చూపిస్తాను మీకు, చిన్నది కూడా చూపిస్తాను. ఉత్తరం వైపు వేరుని సేకరించాలి. ఎలా సేకరించాలి, సేకరించిన తర్వాత ఏం చేయాలి? ఈ మొక్క తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే, వేరు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు ఈ మొక్క దగ్గరికి వెళ్ళి నిమంత్రణ చెప్పుకొని, నిమంత్రణ మీకు ఆల్రెడీ నేను బదనికల బాంట చెప్పడం జరిగింది, ఎలా చెప్పాలి, నేను ఏ అవసరం మీద తీసుకువెళ్తున్నానో చెప్పుకోవాలి.
ముందు రోజులు చెప్పుకోవాలి. తర్వాత ఈ వేరుని ఉత్తరం వైపు వేరుని సేకరించాలి. ఈ చెట్టుకు ఉత్తరం వైపు ఇప్పుడు చిన్న వేలు చూపిస్తాను చూడండి, ఇలా ఉన్నాయి కదండి. పెద్ద చెట్టుకి ఇంకా పెద్దగా ఉంటాయి. మనకి రేపు రాబోయే రోజు దసరా వస్తుంది, ఆ టైంలో మనం అందరం ఇంటి దగ్గర ఉంటాం. పొలాల గట్లెంబటి, కాలువ గట్లెంబటి, అలాగే మన చెట్ల దగ్గర మన ఇంటి చుట్టుపక్కల పెరల్లోనూ దొరుకుతుంది. సిటీలో ఉన్నవారు కంటారా, ఇది నర్సరీ ఉన్న ప్రాంతం చూడండి, గార్డెన్స్లో కూడా చాలా విపరీతంగా వస్తాయి మొక్కలు. చెక్ చేయండి ఒకసారి, మలమూత్రాదులు లేని ప్రదేశాల్లో ఎక్కడైనా ఉంటే కనుక ఖచ్చితంగా రవి పుష్మి నక్షత్రం వచ్చేటానికి సేకరించండి. లేదు మీరు సేకరించడానికి ఇబ్బందిగా ఉంది, నర్సరీ వాళ్ళకి చెప్పండి, చక్కగా వాళ్ళు కుండీలు పెట్టిస్తారు. ఇంటి దగ్గర కుండీలు పెట్టుకోండి. ఆ రోజున రవి పుష్మి నక్షత్రం రోజు తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఖచ్చితమైన ఫలితాల కోసం మనం ఈ వేరుని పెట్టుకుంటే 100కి 100% ఫలితాలు వస్తాయి. ఎలాంటి ఫలితాలు అంటే అద్భుతమైన ఫలితాలు. సరే మళ్ళీ మీకు పాయింట్ చెప్తాను. విధి విధానంగా ముందు రోజు వెళ్ళి నిమంత్రణ చెప్పుకొని తెచ్చుకున్న తర్వాత ఈ వేరుని సేకరించిన తర్వాత పంచామృతాలతో ఈ వేరుని కడగాలండి. పంచామృతాలతో క్లీన్ చేసిన తర్వాత, పంచామృతం అంటే తెలుసు కదండి మీకు, ఐడియా ఉంది, ఎందుకంటే శివాలయంలో మనం అర్చన చేస్తుంటాం. ఆ పంచామృతంతో ఈ వేరుని శుభ్రంగా దాంట్లో వేసుకొని శుద్ధి చేసుకోవాలి. తర్వాత గంగా జలంతో శుద్ధి చేసుకోవాలి, నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని మన మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఈ మంత్రం ఒకటి మా మంత్రం ఉంటుందండి, ఈ మంత్రాన్ని మీరు 151 సార్లు అనుకోవాలి. ఓం నమో భగవతి సహాదేవి సద్బలదాయిని సర్వజయ కురు కురు స్వాహ. మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ మంత్రాన్ని. ఓం నమో భగవతి సహాదేవి సద్బలదాయిని సర్వజయ కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా రాస్తానండి, మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చూడండి, మీరు ఖచ్చితంగా ఆచరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎలా చెయ్యాలి ఈ వేరుని, రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి, కొత్త క్లాత్ తీసుకొని ఈ దాంట్లో పెట్టి మన లాకర్లో కానీ బీరువాలో కానీ పూజా మందిరంలో కానీ, మళ్ళీ చెప్తున్నానండి, లాకర్లో కానీ బీరువాలో కానీ పూజా మందిరంలో కానీ పెట్టుకుంటే ధనం అనేది ఖచ్చితంగా వస్తుంది, సాక్షాత్ అమ్మవారు మన ఇంట్లో ఉంటుంది. మరి మిగతా చాలామంది మిత్రులు ఉన్నారు, విదేని శ్రీనివాస్ గారు మీరు వశీకరణం పాంట వీలు నాటి పాంట చెప్పట్లేదు కదండి. వశీకరణం అంటే మనకి సమాజం అనుకూలంగా ఉండాలి, వ్యక్తులు అనుకూలంగా ఉండాలి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మొక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చెప్తాను మీకు ఎలాగంటే, ఈ చెట్టు వేరుని మనకి గంధం అరగదీస్తాం కదా సాన, ఆ సాన మీద అరగదీసి వేరుని చక్కగా అంటే అరగదీసిన తర్వాత ఆ గంధం వస్తుంది కదా, ఆ గంధంతో పాటు మనం సింధూరాన్ని ఒరిజినల్ సింధూరాన్ని కలుపుకొని బొట్టుగా పెట్టుకుంటే ఎదుటివారు మనకి ఆకర్షలవుతారని శాస్త్రం చెప్తుంది. ఇది నా సొంత పరిచయం ఏది కాదండి, శాస్త్రంలో ఉన్నదే చెప్తున్నాను నేను. ఈ వేరుని అరగదీసి చక్కగా అంటే సాన మీద అరగదీసి ఉత్తరం వైపు వేరుని మనం సింధూరంతో ఒరిజినల్ సింధూరంతో కనుక పెట్టుకున్నట్టయితే, కలిపి బొట్టుగా పెట్టుకున్నట్టయితే కనుక ఇద్దరు వ్యక్తులు మనకి ఆకర్షితులు అవుతారు. అలాగే సహదేవి చెట్టు వేరుని తులసి విత్తనాలు కలిపి బాగా చక్కగా కలం చేసుకొని అంటే మెత్తగా నూరుకొని కలంలో నూరుకొని తిలకంగా పెట్టుకోవచ్చు. మనం చక్కగా ఈ రెండు విత్తనం ఇది రెండింటిని కలిపి తిలకంగా పెట్టుకుంటే ఎదుటివారు మనని అంటే ఎదుటివారు మనని ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకునేవారు కూడా సమ్మన అంటే ఆటోమేటిక్గా ఆగిపోతారు. అంత చక్కగా పనిచేస్తుంది, సమ్మోహనానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది శాస్త్రం చెప్తుంది. అలాగే ఇంకొక చిన్న చిట్కా అండి, ఈ వేరుని ఈ సహదేవి చెట్టు వేరుని అలాగే ఉమ్మెత్త పూలు తెలుపు కావచ్చు నలుపు కావచ్చు మీకు ఏ అందుబాటులో ఉంటే ఈ రెండు కలిపి తిలకం చేసుకుని ధరిస్తే మీ మాటకి మీ వాక్కుకి మంచి ఫలితం ఉంటుంది, మంచి మీకు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారుతారు. దీనికి ఒక మంత్రం ఉందండి, ఆ మంత్రాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు కూడా చూసుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ జగన్మోహన కురు కురు స్వాహ. మళ్ళీ ఒకసారి మంత్రాన్ని రిపీట్ చేస్తాను. ఓం నమో భగవతి రుద్రాయ జగన్మోహనం కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మనకి వాక్శుద్ధి కావాలి అన్నప్పుడు ఈ సహదేవి చెట్టు వేరుని వాడుకోవాలండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చిన్న చెట్టు, ఈ చిన్న చెట్టు నేను తీసుకురావడానికి కారణం ఏంటంటే వేర్లు ఇలా ఉంటాయి,
మీకు చూపించడం కోసం ఈ పువ్వులు ఇలా ఉంటాయి. ఎందుకంటే మొబైల్తో వీడియో చేస్తున్నారు కదండి, వాన పడుతుందో, పక్క నుంచి వాన పడుతుంది, అయినా సరే మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇస్తాను. ఇలా ఉంటాయి పువ్వులు, దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటాయి. కలర్ కొంచెం బ్లూ కలర్లో ఉంటాయి, వాన పడి పడి కాస్త కలరు మీకు తెల్లగా మారిపోయాయి. కాస్త వాన తక్కువ ఉన్నప్పుడు మాత్రం కొంచెం వైలెట్ కలర్లో ఉంటాయి. చెట్టు మొదలు కూడా మీకు చూపిస్తాను. ఓం శివ శ్రీమాత్రం, ఇంత పెద్ద చెట్టు అవుతుంది చూడండి, చాలా పెద్ద చెట్టు. ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చిన్న చిన్న చెట్లు కూడా ఇలాగా ఉంటాయి. మీరు మనకి దంతధావనం పాండావిలో జ్ఞానం రావాలనుకున్నప్పుడు ఈ చెట్టు వేరిని ప్రతిరోజు కూడా దంతధావనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి జ్ఞానం వికసిస్తుంది, సరస్వతి అమ్మవారు మనకి అనుకూలంగా ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. సహదేవి చెట్టుతో కొన్ని వేల తంత్రాలు ఉన్నాయండి. ఎందుకంటే మనం ప్రజెంట్ మాత్రం ఈ రోజున ఇంతవరకు ఈ తంత్రం గురించి చెప్పుకుందాం. ఇది ఎవరైనా సరే విధి విధానంగా తీసుకోవడం ప్రయత్నం చేయండి మిత్రులారా, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీకోసం నేను ధనాదాయం పాండాపిలో ఇంట్లో ఉండే చిన్న చిన్న చిట్కాలు, అద్భుతంగా పనిచే చిట్కాలు మీకు నేను చెప్తాను. ఖచ్చితంగా మీరు ఆచరించి ఇది అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు పొందగలరు. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, శ్రీనివాస్ గారు మాకు వస్తువులు కావాలండి, ఇవ్వగలరా అని. నేను మిత్రులందరూ కూడా చెప్తున్నాను, నేను ప్రొఫెషనల్గా వృత్తిలో ఉన్నానండి. ఇది నేను లంచ్ టైంలోనో సాయంత్రం టైంలోనో ఉదయం టైంలోనో చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను వీడియోని, ఎందుకంటే బయటకు చేయాలి కాబట్టి. అలాగే ఆదివారం పూట నాకు టైం దొరుకుతుంది, ఆ టైం చేస్తాను. నేను మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను ముందు ముందు డిసెంబర్ నుంచి కొన్ని రుద్రాక్షలు కావచ్చు, మాలలు కావచ్చు, ఇలాంటి వేర్లు పాండవ్యులు కావచ్చు, ఏదైనా నాకు చేతనైనంత వరకు ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఉచితంగా మాత్రం కాదండి, ధనం కోసమే చేస్తాను. ఎందుకంటే వృత్తిని పక్కన పెట్టి చేయాలంటే ఖచ్చితంగా నేను కూడా జీవించాలి కదా. కానీ ప్రస్తుతానికి అయితే ఇది మీద ఎలాంటి ఇది లేదండి. మీ అందరి కోసం, నా కోసం నేను ఈ వీడియోలు చేస్తున్నాను. మీరు అన్నిదా భావించొద్దు. కొంతమంది మిత్రులు అనుకుంటున్నారు ఫోన్ ఎత్తడం లేదు అనుకోవచ్చు. నేను నాకు ఎందుకంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేను కాల్ ఎత్తడానికి ప్రయత్నం చేస్తాను. ఆ టైంలో కూడా లిమిటెడ్ కాండి, ఎందుకంటే అందరికి కాల్స్ అయితే ఎత్తలేను కదా. ఎందుకంటే దగ్గర దగ్గర 200 నుంచి 400 కాల్స్ ఉంటాయి. ఇది ప్రొఫెషనల్గా ఉంటే, ఆఫీస్ ఉంటే కనుక ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవడానికి నేను ఖచ్చితంగా చేస్తాను. ముందు ముందు రోజుల్లో ఏమో చెప్పలేం, అంత ఈశ్వరేచ్ఛ, ఆ అమ్మవారు ఎలా నిర్ణయిస్తేలా ముందుకు వెళ్ళే ఉద్దేశంతో ఉంటాను. ఇప్పుడు మాత్రం ఈ సహదేవి చెట్టు గురించి ఈరోజు మీకు ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే, మిత్రులు చాలామంది అడిగారు ఈ సహదేవి చెట్టుతో ధనం అనేది వస్తుంది, చెప్పిన విధంగా చేయండి, ఖచ్చితమైన ఫలితాలు రావడానికి 100% అవకాశం ఉంది. మిత్రులందరికీ ఒకటే విన్నపం, నేను నక్షత్రాల గురించి వీడియో చేశాను, కొంతమంది మిత్రులు అడుగుతున్నారు ఫోన్ చేసి. నా ఒకసారి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నా పాత వీడియోల్లో కూడా మీరు చూడొచ్చు, ఎందుకంటే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మరిన్ని వీడియోలు మీకు చిన్న చిన్న తంత్రాలు, అద్భుతమైన తంత్రాలు మీకు ముందు ముందు రోజుల్లో చెప్తాను, వీలున్నప్పుడల్లా చెప్తాను. ధనం గురించి, విద్య గురించి, ఆదాయం గురించి, అలాగే అమ్మవారి కృప గురించి, వస్తువుల గురించి కూడా చెప్తాను, ప్రయత్నం చేస్తాను నాకు తెలిసిన పరిధిలో. చాలామంది మిత్రులు అడుగుతున్నారు మీరు బుక్స్ గురించి చెప్పండి అని. నేను ఎక్కడైతే కొన్ని బుక్స్ నెంబర్లు కూడా ఫోన్ నెంబర్లు ఇస్తానండి, ఆయుర్వేద సంబంధించిన బుక్కులు, అలాగే తంత్రం గురించి చెప్పిన బుక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఆ నెంబర్ చూడండి, వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మీరు బుక్స్ కూడా తీసుకోండి. మీరు నేర్చుకోండి, ఖచ్చితమైన మన ఋషులు ఇచ్చిన అద్భుతమైన ఈ వరాన్ని మనం అందరం కూడా వినియోగించుకుందాం. తప్పులుంటే క్షమించండి మిత్రులారా, ఎందుకంటే నేను కూడా రిఫర్ చేసి అనుభవంలోకి తెచ్చుకుని ప్రయత్నం చేస్తున్నాను. పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది చెప్పారు ఆయుర్వేదం గురించి, నా చిన్న ప్రయత్నం మాత్రమే, అన్నిదా భావించొద్దు. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ముందు సహదేవ చెట్టు గురించి ఇంకా మరిన్ని వీడియోలు చేస్తాను, దంతధావనం గురించి కూడా, వనమూలికల గురించి కూడా చెప్తాను మీకు. ఆ వనమూలికలు అందుబాటులో ఉన్నవి తీసి మీకు చూపించి చెప్తాను, ఎందుకంటే అంత అద్భుతమైన శక్తి సామర్థ్యాలు మన ఋషి మనకి ఇచ్చారు, అద్భుతమైన వనమూలికలు మనకి ఇచ్చారు. ఇది నేను నా కంపెనీలోనే చేస్తున్నానండి ఈ వీడియోను, ఎందుకంటే నాకు దగ్గరలో ఈ మొక్క కనిపించింది, పెద్ద మొక్క కనిపించింది, చిన్న మొక్క కూడా తీసుకురావడం జరిగింది. ఈ మొక్క మళ్ళీ నేను పెట్టేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా మొక్కలు బతికేస్తాయి, పెద్ద మొక్క అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అన్నిదా భావించొద్దు. ఓం నమ శివ శ్రీమాత్రి నమ. మీరు నన్ను మిత్రులందరికీ విన్నపం ఏంటంటే, ఈ తంత్రాన్ని పాటించండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీరు అన్నిదా భావించొద్దు, ఎందుకంటే దాని తప్పులుంటే క్షమించండి. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని మరింతమంది మిత్రులకి అందుబాటులో ఉండే వాళ్ళకి షేర్ చేయండి. ఓం నమ శివ శ్రీమాత్రి నమః.